గారికి, బెక్కం వేణుగోపాల్ గారికి, నా స్నేహితులు రాజీవ్ గారికి, దర్శకులు రాజావెన్నం రెడ్డి గారికి, యువ కిషోరం హీరో మనీష్ బాబు గారికి, ఇద్దరు అందమైన ముద్దుగుమ్మలు హీరోయిన్లకు, వరప్రసాద్ గారికి, ఇతర పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, సురేష్ కొండేటి గారికి, రాజేంద్ర కుమార్ గారికి, మెన్స్ సత్యారెడ్డి గారి వారసుడు ముద్దుబిడ్డ మనీష్ బాబుని ఆశీర్వదించాలని, అలానే పెద్ద టెక్నీషియన్స్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, సుధాకర్ రెడ్డి గారు, సుద్దాల అశోక్ తేజ గారు, ఇలా మ్యూజిక్ డైరెక్టర్ వెంగి గారు, ఇలా అందరూ చాలా కష్టపడి సత్యారెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో ఆయన సినిమాలో ఏదైనా కష్టాలున్నా ఏదైనా సహాయం ఉన్నా ఫస్ట్ నిలబడి మేము ఉన్నాము, నేను ఉన్నానన్నా కానీ నీకేం కావాలని చేసే మా సత్యారెడ్డి తీస్తున్న మా అబ్బాయిని ప్రమోట్ చేస్తున్న సినిమా మీరందరూ వచ్చి ఆశీర్వదించినందుకు చాలా సంతోషం. ప్రశ్నిస్తా అనే సినిమా నిర్మించారు, ఆ సినిమా అఖండ విజయం సాధించి మంచి విజయం చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన వెంగి గారికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే రాజావన్నన్ రెడ్డి గారు కూడా చాలా కాలంగా నాకు స్నేహితులు, ఆయనకు కూడా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఒక బ్రేక్ మళ్ళీ దీంతో రావాలని అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనీష్ బాబు మంచి హీరోగా వన్ ఆఫ్ ద టాప్ హీరోస్గా సెటిల్ అవ్వాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జరిగింది సత్యారెడ్డి గారు ముఖ్యంగా ఆయన ఇండస్ట్రీలో ఎంతోమంది హెల్ప్ చేశారు, అవి మా ఛాంబర్లో రోజు రోజు కలుస్తూ ఉంటాం, అక్కడ సంవత్సరాన్ని కూడా థియేటర్లో ఆయన కూడా ముందుంటాడు ఎప్పుడు కూడా. సో వాళ్ళ అబ్బాయి చేసినప్పుడు ఓపెనింగ్ అప్పుడే చెప్పాను, సో ఆ రోజు డెఫినెట్గా సక్సెస్ అవుతారని నిజంగా మంచి టైటిల్తో వస్తున్న సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇవ్వడానికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదం అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలండి సార్ గురించి, ఎందుకంటే ఫస్ట్ సార్ చాలా పెద్ద మూవీస్ చేశాడు అండ్ నన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక హోమ్లీ క్యారెక్టర్ అండ్ క్యారెక్టర్కి చాలా మంచి హోప్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే, అంటే ఎంత కంఫర్ట్ అంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఉంది, అంత కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేశారనమాట. ఏది ఆర్టిస్ట్కి ఏ విధంగా కావాలి, సో ఈ టైంకి ఇలా ఏంటమ్మా షూటింగ్ అయిపోయిన వెంటనే ఏంటమ్మా ఇది కంఫర్ట్గా ఉందా అనేసి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ మనీష్ గురించి చెప్పాలంటే, నేను ఇప్పుడే సాంగ్ చూశాను, నేను షాక్ అయిన, ఎందుకంటే డ్యాన్స్ ఇంత బాగా చేస్తాడు అనుకోలేదు. యాక్టింగ్ అయితే నేను చూశాను బట్ డ్యాన్స్ అయితే చూడలేదు. ఆల్ ది బెస్ట్ మనీష్. అండ్ కో డైరెక్టర్స్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, మేకప్ వాళ్ళకి, టెక్నీషియన్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ డిఓపి గారు. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే, వన్ ఆఫ్ ద హీరో మనీష్ అయితే ఇంకో హీరో వచ్చేసి మ్యూజికే అనమాట. రియల్గా నాకు చాలా బాగా నచ్చే సాంగ్స్. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ హోల్ టీమ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. హమారే వెంకీ సార్ కో చార్ గానే హై లేకిన్ ఎక్దమ్ అలగ్ అలగ్ వెరైటీ హై ఔర్ ఇత్నే ఖూబ్సూరత్ హై, ఇత్నే క్యాచీ నంబర్ హై. ఔర్ రమేష్ జీ థ్యాంక్ యూ ఫర్ కాస్టింగ్ మీ, ఇత్నే అచ్చే హమారే సత్య సార్, రాజా సార్. ఔర్ మే బహుత్ లక్కీ హూ కి ముజే మనీష్ కే అపోజిట్ కాస్ట్ కియా హై. ఫస్ట్ ఫిల్మ్ హై ఇన్కీ. ఔర్ మే దేఖ్ రహీ థీ జైసే జో ఉన్కా ఏక్ గానా థా ప్రశ్నిష్టా పే, వన్ సెకండ్, అరే మైక్, ఇత్నే మ్యాచ్యూ మ్యాన్ ఔర్ స్ట్రాంగ్ లీప్. ఔర్ జో మేనే దూసరా గానా దేఖా ఉన్కా, వెరీ నైస్, వెరీ నైస్, అలగ్ అలగ్ తరీకే కా, మతలబ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ మనీష్ ఇత్నే కాన్ఫిడెంట్లీ, యు నో he was thank you sir at kiya unhone aisa lagne laga ki unki pehli film hai. So I'm feeling very lucky to work with everyone over here. And again, yeah, Akshita very nice. And yeah, Bhanu master ji, I always miss him. Hame itna acha, mujhe to itna acha dikhaya unhone. And I'm so happy Bhanu master have choreographed me. Thank you so much. And thank you everyone. Like I always said, without your blessing nothing can happen. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక బాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చినటువంటి యువ దర్శకుడు, ఆల్రెడీ ఒక సినిమా షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ అయిపోయి కూడా తలమునకలుగా ఉండి కూడా వాళ్ళు ఇక్కడికి రావడానికి కారణం ఇదొక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని అందరిని ఇంటాక్ట్ గా లీడ్ చేస్తున్న వ్యక్తి, ఇంటర్నల్ గా బ్యాక్ బోన్ గా నడిపించే వ్యక్తి మా విసు గారు. ఈమె అందరినీ ఎక్కడన్నా లాక్కొచ్చేస్తాడు మధ్యలోకి. ఇకపోతే ఎందుకు అని అంటే అందరిని లవ్ చేసేటువంటి వ్యక్తి ఇండస్ట్రీలో,
ఎవరితో శత్రుత్వం కానీ ఎవరితో కామెంట్స్ కానీ ఎవరితో ముందుకు వెళ్ళడం, అందరితో ప్రేమతత్వంతో మూవ్ అవుతాడు. అందుకే నేను ఎక్కడున్నా కూడా అందరూ నవ్వుతూ పేరుతూ తిరుగుతూ ఉంటారు. మరి మన సత్యారెడ్డి అదృష్టం ఏంటంటే ఇంతమంది మహానుభావులను పోగు చేసుకోవటం. మరి సత్యారెడ్డి నాకు చాలా కాలం నుంచి పరిచయం, సోదర సమానుడు. వాళ్ళ అబ్బాయి అంటే నాకు కూడా కుమారుడితో సమానం. నాకు ముగ్గురు ఆడపిల్లలు, నాకు మగపిల్లలు లేరు. సో మన వాళ్ళలో ఒక వారసుని హీరో చేసేయడం చాలా సంతోషించాను సత్యారెడ్డి గారికి. అలాగే నా బాబీ, యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ బాబీ, బాబీకి కూడా బాగా క్లోజ్ నాకు బాబీ కూడా. అట్లాగే వేణుగోపాల్ గారు, విక్రమ్ వేణుగోపాల్ గారు ప్రముఖ నిర్మాత, మంచి మంచి సినిమాలు, చాలా హిట్ సినిమాలు తీశారు ఆయన. అది చాలా కష్టం, మామూలుగా కంటిన్యూగా మంచి అన్ని మంచి సినిమాలు అన్ని హిట్ సినిమాలు చేయటం అనేది చాలా కష్టం. ఆయన మంచి ప్రొడ్యూసరు. అట్లాగే మా లాయర్ గారు వరప్రసాద్ గారు చాలా బాగా మాట్లాడారు. మా అందరి ఇక్కడున్న నిజంగా ఇక్కడున్న అందరి మనసుల్లో ఉన్నదాన్ని ఆయన చాలా విపులంగా తెలుగులో మంచి లాంగ్వేజ్లో బాగా చెప్పగలిగారు. యాక్చువల్గా మా అందరి మనసులో కూడా అదే ఉంది, ఎందుకంటే నాకు సత్యారెడ్డి గారికి అంత సన్నిహితం, బాగా మంచి మిత్రులు నాకు ఆయన. ఆ బాబు కూడా నేను వాళ్ళ ఇంటికి ఫంక్షన్స్కి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కూడా సినిమాల్లో చేయాలని చెప్తే నేను ఆ రోజున ఇప్పుడు వద్దు, నువ్వు తప్పకుండా నువ్వు డిగ్రీ అయిన తర్వాత నువ్వు సినిమాల్లోకి రా, ముందు డిగ్రీ అనేది కంపల్సరీ అంటే తను ఆ డిగ్రీ అయిన తర్వాతే నిజంగా ఆయన కానీ బాబు కానీ ఇద్దరు అయిన తర్వాత మొదలుపెట్టి సినిమా చేశారు. నిజంగా ఈ సినిమా చేస్తున్నానని సత్యారెడ్డి గారు నాకు చెప్పినప్పుడు నేను డైరెక్టర్ ఎవరండి, చాలా ఇంపార్టెంట్ కదా మనాడు, మీరు డెబ్యూ చేస్తున్నప్పుడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అప్పుడు నాకు చెప్పారు డైరెక్టర్ గురించి. ఆయన 14 సినిమాలు ఏదో చేశారు, చాలా సీనియరు అని చెప్పారు. యాక్చువల్గా మనకి మెయిన్గా ఇప్పుడు ఈ సినిమాల్లో 24 క్రాఫ్ట్స్లో అన్ని క్రాఫ్ట్స్ చాలా 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 ఇంపార్టెంట్. అందులో పర్టికులర్గా స్టోరీ కనుక, ఎందుకంటే ఈయన ఇప్పుడు మన సత్యారెడ్డి గారు ఆల్రెడీ 15-16 సినిమాలు చేశారు, ఆయన నటుడు, అట్లాగే రచయిత, మరి ప్రొడ్యూసరు. ఆ మూడు చేయటం, అట్లాగే డైరెక్టర్ సీనియర్ డైరెక్టర్ అవటం, మంచి సీనియర్ మన రచయితని వీళ్ళు ఈ సినిమాకి రచయితగా పెట్టుకోవటం, డెఫినెట్గా ఇదంతా కూడా, అట్లాగే మ్యూజిక్, మన కెమెరా, ఇందులో కొన్ని ఈ 4-5 మంచిగా తీసుకుని ఒక ఇది చేస్తే ఇవాళ మనం చూస్తే సినిమా ఇండస్ట్రీలో చాలా చేంజ్ వచ్చింది. ఇవాళ ఒకప్పుడు ప్రముఖ హీరోలు ఉంటేనే సినిమాలు రన్ అయ్యాయి, ఇవాళ సినిమా కనుక బాగుంటే డెఫినెట్గా చాలా పెద్ద ఎత్తున విజయాలు చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున విజయవంతంగా ప్రజలు ఆ సినిమాలని చూస్తున్నారు. హీరో చిన్నాడైనా హీరో కొత్తవాడైనా కూడా సినిమాలో కనుక మంచి మెటీరియల్లు సినిమా కనుక ప్రజలకి నచ్చితే బాగుంటుంది. డెఫినెట్గా ఇప్పుడు ఈ ఇంత మంచి మంచి సాంకేతిక నిపుణులతో మంచి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని తీసుకుని ఈ సినిమాని చేయటం వలన డెఫినెట్గా బాగుంటుందని అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఈ 4 సాంగ్స్ నేను చూశాను, అంతకుముందు ట్రైలర్ కూడా చూశాను. నాకు సత్యారెడ్డి గారు ట్రైలర్ పంపించారు. ఇది మైనట్టు కొండాలను కోరుకుంటూ స్టేజ్ని అలంకరించిన పెద్దలకి, బాబ్జీ గారికి ఓపెనింగ్ కూడా ఆయన ఎంతో పెద్ద మనసుతో వచ్చి ఓపెనింగ్ చేశారు. అలాగే సత్యనారాయణ గారికి నా వెల్ విష్ అండి. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్తో చేస్తే నెక్స్ట్ చేయరు చిన్న చిన్న. అటువంటిది తను ఎక్కడున్నా సరే, నేను లేకపోయిన సరే, నా ప్రెజెన్స్ లేకపోయినా సరే, తను నాకు ఇచ్చిన బడ్జెట్ కంటే తక్కువ చేసాడు అని చెప్పి నన్ను పొగిడి నాకు హెల్ప్ అవుతాడు ఆయన. ఆయన ఇప్పుడు నా ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్ మేము అయినప్పటికీ మొన్న రమ్మంటే వచ్చారు. మరి ఏదో పని ఉంటే చూస్తే ఇడ్లీగా పెట్టుకుని వచ్చాడు. తనకు థ్యాంక్ చెప్తూ రాజీవ్ గారికి, శివన్న గారికి, రాజేంద్ర కుమార్ గారికి, మన బెక్కం వేణుగోపాల్ గారు, మన ఎంఎస్ రెడ్డి గారికి, కొండేటి సురేష్ గారికి, అందరికీ నమస్కారాలు చెప్తూ విశు గారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్దలు ఉంటా కారణం ఆయనే, ముఖ్యంగా విశు గారికి, సూర్యనారాయణ గారికి, అందరికీ నమస్కారాలు చెప్తూ ఫస్ట్ ఈ సినిమా గురించి, నేను చెప్పేది ఏమి లేదు, డెఫినెట్గా బాగా మంచి సినిమా తీశానని. ఈ కథ ఫస్ట్ చెప్పాలంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమా అయిన తర్వాత సత్యారెడ్డి బొక్కు ఇవ్వటానికి వచ్చాడు. వచ్చినప్పుడు చిన్న కుర్రోడు, అది నా కొడుకు పుష్కర్ అంటున్నాడు, ఒక కుర్రోడును కూడా తీసుకొచ్చాడు. ఎవరు భయ్య అంటే మా అబ్బాయి అన్నాడు అని బొకే తన చేతుల మీద ఇప్పించి నా కొడుకును నువ్వు హీరో చేయాలన్నాడు ఆ రోజు.
ఎప్పుడు పెరుగుతాడు ఎప్పుడు ఏంటి అనుకున్నాను. లేదు భయ్యా, నేను మాత్రం స్టెబన్గా ఉంటాను, నువ్వు మాత్రం స్టెబన్గా ఉండు, ఎప్పటికైనా నా కొడుకు నువ్వే హీరో చేయాలి అన్నాడు. తర్వాత 3 ఇయర్స్ బ్యాక్ తను వచ్చి నా కొడుకుని హీరో చేస్తా అన్నావు కదా, చెయ్యాను. లేదు భయ్యా, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ 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 అంటున్నారు కదా, ఏమైనా కొత్త కుర్రోడిని ఎవరిని పెడితే బాగుంటుందని చెప్పట్టి, లేదు లేదు నా కొడుకు నువ్వే కావాలంటున్నారు అన్నాడు. సరే, ఆ తర్వాత దాన్ని చాలా మంచి తన మంచి సంకల్పంతో వచ్చాడు. ఒక తండ్రి కొడుకంటే ఎంత ప్రేమ ఉంటుందో అందరికీ తెలుసు, అటువంటి కొడుకుని నా చేతిలో పెడుతున్నాడు అన్న ఉద్దేశంతో తనతో చిన్నప్పటి నుంచి తను తెలిసినప్పటికీ ఫైట్స్లోను మాడ్యులేషన్లోను డ్యాన్స్లోను కేర్ తీసుకోమని చెప్పి నేను కూడా కేర్ తీసుకుని ఈ రోజుని అందరూ అంత గొప్పగా చేశారంటుంటే మరి సత్యారెడ్డికి ఎలా ఉందో లేదు, కానీ నా బిడ్డను అందరూ ఆశీర్వదిస్తున్నారు అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ ఇంకోటి ఏంటంటే తనలో ఒక మెమరీ ఉందండి, ఎవరికీ తెలియంది. కెమెరా ఆన్ అవ్వక ముందు ఒకలాగా ఉంటాడు, కెమెరా ఆన్ అయ్యాక ఒకలాగా ఉంటాడు. కెమెరా ఆన్ అయిన తర్వాత ఇంకా సైడ్స్ ఏమి వినిపించో కనిపించో ఆ క్యారెక్టర్లోనే ఉంటాడు. ఇది మాత్రం నిజం నిజం నిజం, అది గొప్ప చెప్పడం కాదు. ఇతను చేయగలడా అనుకుంటారు బయట మాట్లాడినప్పుడు, కాదు. కెమెరా ఆన్ అయితే ఆ సౌండ్ రన్నింగ్ సౌండ్ అనగానే అతని మూడ్ మారిపోద్ది, క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు, మనకేం కావాలో అది ఇస్తాడు. అది ఈ పిక్చర్లో చేశాడు. డెఫినెట్గా ఆ భగవంతుడు ఆశీస్సులు, మీడియా ఆశీస్సులు, పెద్దవారందరూ ఆశీస్సులు అతను ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, సెకండ్, ఈ కథకి ఇంత గొప్ప కథ ఇచ్చినటువంటి రాజేంద్ర కుమార్, వెరీ గుడ్ కథ అండి. మేమిద్దరం దెబ్బలాడుకుంటాం, తిట్టుకుంటాం, 2 రోజులు మాట్లాడుకోం, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాను, మళ్ళీ ఆయన ఫోన్ చేస్తాడు. అంటే కథ మీద ఎవరైనా ఏం చేసినా కథ గురించే కదా, పర్సనల్గా మాకేం గజ్జులు ఉంటాయి. కానీ తను ఈ కథకి నా ఉద్దేశం చాలా కష్టపడ్డాడు. రాత్రి 1 గంట 2 3 గంట డిస్కషన్ చేయటం, అనుకున్నది సార్ సచారిటీ డిస్కస్ చేయటం, ఇలా రకరకాలుగా ఇలా కథ ఇలా చేద్దామని చెప్పి ఈ కథ ఇంత గొప్పగా తీసుకొచ్చాను రాజేంద్ర కుమార్ గారికి. అలాగే దాని తర్వాత వెంగి మ్యూజిక్ డైరెక్టరు, కుర్రోడు కదా కొత్తగా వచ్చాడు ఏం చేస్తాడులే అని మనసులో ఉండేది నాకు. 2 సాంగ్స్ వినిపించాడు, ఇన్ తర్వాత నాకు ఎందుకో డెఫినెట్గా స్పార్క్ ఉంది ఇతని దగ్గర అనుకున్నాను. మీరే చూశారు కదా 4 సాంగ్స్ ఎలాగిచ్చాడు, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చాడు. మనీష్ ఎంత గౌరవిస్తున్నాను నేను, తను కూడా అలాగే గౌరవిస్తున్నాను. డెఫినెట్గా నీకు మంచి లైఫ్ ఉంటుంది వెంగి, డెఫినెట్ వెరీ గుడ్ లైఫ్ ఉంటుంది డెఫినెట్గా. అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ డెఫినెట్గా. మళ్ళీ ఆదిత్య సపోర్ట్ ఇతనికి, ఎందుకంటే ఆదిత్య నిరంజన్ గారిది ఈయనది ఒకే ఊరంట, కాబట్టి ఈయన ఫ్రెండ్స్ ఇద్దరు. ఆఖరికి ఆదిత్యకి మీ వేరే ఇవ్వాలనుకుంటే కాదు, ఆదిత్యకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెడకడం, వాళ్ళకి సాంగ్స్ నచ్చడం, వాళ్ళు ప్రోమోస్ అయ్యి కట్ చేసి వాళ్ళు మాకు దీనికి ఉపయోగపడతాం, ప్రమోషన్స్కి ఉపయోగం, చాలా సంతోషం అండి నిరంజన్ గారు అండ్ మధు గారు. అలాగే ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఈ సినిమాలో 3 ముద్దుగుమ్మలు, 2 ముద్దుగుమ్మలు ఉన్నారు ఇక్కడ, ఇంకొక ఆవిడ రాలేదు, ఆవిడ వేరే షూటింగ్లో ఉండి, వాళ్ళ ప్రజెన్స్ కూడా ఎక్స్ట్రా చూశారు కదా మీరు, బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్. ఈ అమ్మాయి ఎప్పుడు చీర కట్టుకోవాలా చీర కట్టుకోవాలి, ఏం డైరెక్టర్ గారు ఎప్పుడు చీర కట్టుతారంటే, ఇప్పుడు అందరూ చీర మర్చిపోయారమ్మా, నువ్వు చీర కట్టుకు యాక్ట్ చేసావు కదా, నువ్వు చీరతోనే రావాలి అని చెప్పి చీరతో మొన్న ఫంక్షన్కి అంతకుముందు ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి చీర మర్చిపోయారు కాబట్టి చీరను గుర్తిస్తామమ్మా, నువ్వు కూడా అటువంటి క్యారెక్టరే కదా అని చెప్పి అది రప్పించడం జరిగింది. అలాగే ఈ సినిమాకి రాజేంద్ర కుమార్ గారు చెప్పినట్టుగా చాలా చిన్న సినిమాగా స్టార్ట్ చేసాం చెప్పాలంటే, కానీ 1 కి 5 రెట్లు పెరిగి ఈ సినిమా డిలే కూడా అయ్యింది. ఎందుకంటే బెటర్మెంట్ కోసం సత్యారెడ్డి లాంటి ప్రొడ్యూసర్ని మరి చెప్పచ్చో లేదో నాకు తెలీదు. రేపు షూటింగ్ భయ అంటాడు, రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి రేపు షూటింగ్ లేదు అంటాడు, ఎందుకో తెలీదు. పొద్దుతే అంటాడు, లేదు భయ మరి రేపు బడ్జెట్ 7 లక్షలు అనుకున్నాం కదా, 5.5 ఉంది, 1.5 లక్ష లేదు, లేకపోతే పోస్ట్పోన్ ఎందుకు చేయాలి, డబ్బులు చెప్తావు నెక్స్ట్ వీక్ ఇద్దాం, నేను చెప్తాను. వద్దు భయ్య, నాకు ఏ రోజు 5 పైసలు బాకీ ఉండకూడదు, ఏ రోజు సాయంత్రం ఆ రోజు ఇచ్చేయాల్సిందే. తను ఎక్కడున్నా 4 గంటలకు వచ్చి కూడా ఆ రోజు ఖర్చు ఇచ్చి చెల్లిపోయాడు. అది కాకుండా ఈ ఇంత బాధ్యతను నాకు అప్పించినందుకు అతనికి చాలా థ్యాంక్స్ చెప్తూ ఇచ్చడానికి ప్రశ్నిస్తా. చిత్ర విజయవంతాన్ని కోరుకుంటూ ఈ చిత్ర ఆడియో విజయవంతం కావాలని మాకు, మేమందరం ఇష్టపడే బాబీ గారికి, మా అందరికీ బాబీ గారు ఇష్టమైతే బాబాయ్ గారికి ఇష్టమైనటువంటి ఇన్
ఎన్నో లక్షల మందికి విద్యాదానం చేస్తూ ఇవాళ సినీ రంగంలో కొన్ని వేల మందికి ఉపాధి కల్పించడానికి యూనివర్సిటీ లాగా ఒక ఫ్యాక్టరీని స్థాపించి కొన్ని చిత్రాలకు భారీ చిత్రాలకు రూపకల్పన చేసినటువంటి మా అందరి పాలిటి దేవుడు, సినీ రంగానికి సేవ చేయటానికి వచ్చిన మహాత్ముడు కోనేరు సత్యనారాయణ గారికి, మా బాబుని తన ప్రొడక్షన్ హౌస్లో త్వరలో ఆలోచిస్తానని అన్నందుకే పులకించిపోతుంది. ఆయనకి పాదాలు వందనాలు చేస్తున్నాను సార్. చిన్న సినిమా అని కానీ చిన్న హీరో అని కానీ చూడకుండా పాత మిత్రుల పరిచయాలతోటి అభిమానంతో విశ్వ గారు చెప్పగానే ఈ సినిమా క్లాప్ కొట్టారు. ఆయన క్లాప్ కొట్టిన వేళా విశేషం మేము అనుకున్న కంటే అద్భుతంగా ఈ సినిమా వచ్చింది సార్. మీ చెయ్యి గోల్డెన్ హ్యాండ్ సార్. మీరు వచ్చి మళ్ళా మీ చేతితోటి ఆడియో కూడా విడుదల చేయాలి అనగానే మనస్ఫూర్తిగా ఎన్ని పనులున్నా కూడా ఈరోజు వచ్చి ఆయన అమృత హస్తాలతోటి రిలీజ్ చేసినందుకు బాబీ గారికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మా అన్న పల్నాడు ప్రాంతం నుంచి వచ్చి మేము సినీ రంగానికి రావటానికి కారణమై దాసరి నారాయణ గారి దారికి ఆ సార్ గారికి పరిచయం చేసిన వ్యక్తి ప్రభు గారు. అంత పెద్ద జర్నలిస్ట్ అయి ఉండి అన్ని రంగాల్లో ఉండి కూడా నా బిడ్డ మీద మమకారంతో నా మీద ప్రేమతోటి ఇది రెండోసారి ఆయన ఈ ప్రమోట్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఉండి ఉన్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ చిత్రాన్ని పెద్ద చిత్రంతో పాటు భారీ చిత్రాలకి తెలుగు సినీ రంగంలో ఏ ఆడియో విడుదల కావాలన్నా ఆ సంస్థలో సుమారు 1 కోటి సబ్స్క్రైబ్స్ ఉన్న ఆదిత్య మ్యూజిక్ వారు మా వెంగి, నా పెద్ద బిడ్డ లాంటి వెంగి, నా తమ్ముడు ఎంఎస్ రెడ్డి ఇంట్రడ్యూస్ చేసి ఈ పాటలు మాకు అందించినందుకు ఆయన ద్వారా ఆదిత్య కంపెనీలో ఈ ఆడియో విడుదల చేస్తున్నందుకు ఆదిత్య వారికి, నిరంజన్ గారికి, మాధవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా కథ మీద అవగాహన నాకు ఉన్నా కానీ మాకు రోజు డిస్కస్లో 2-3 డైరెక్టరు రైటర్ కొట్టుకున్నారేమనిపించింది. వేరే ఆస్తులు పంపకారనుకున్న రూమ్లోకి వచ్చి కొట్టుకుంటుంటే పెద్దగా కేకలేసుకుంటారు, పెన్ను ఇసిరేస్తాడు రైటర్, డైరెక్టర్ గారు అటుకెళ్ళిపోతాడు, ఏదో జరిగింది అనుకుంటే కథ బాగా రావటం కోసం ఒక్కొక్క సీన్ మీద 3-4 నెలల నుంచి కూర్చొని అద్భుతమైన కథని, ఏ కొత్త హీరో, ఏ కథానాయకుడు ఇంట్రడక్షన్ సాహసం చేయకపోవచ్చు. మదర్ సెంటిమెంట్, పొలిటికల్ ఎంట్రీ, అనేక కోణాలని విభిన్నంగా హీరోని చూపిస్తూ ఆయనకి తన బిడ్డ లాంటివాడు రాజేంద్ర కుమార్ గారికి నా బిడ్డ, 4-5 నెలలు కష్టపడి కథ ఇచ్చి కొన్ని రీషూట్లు కూడా చేయించాడు. నాతో గొడవ పడేవాడు. షూటింగ్ ముందు డైరెక్టర్ గారితో గొడవ పడితే రీషూట్ల కోసం కానీ కొంత కథ బాగా రావాలని కానీ గ్లామర్ కూడా పెంచాడు. యూత్కి ఏం కావాలని అది ఇచ్చాడు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ముందు నాకు మైక్ ఏమంటాను, మీరు చివరిగా ఇచ్చి అందరూ మాట్లాడేసిన తర్వాత ఇచ్చారు. మొత్తం అందరూ ఏం మాట్లాడాలి అన్నీ మాట్లాడేశారు. ఈ ఫంక్షన్కి ముఖ్యంగా నేను రావడానికి కారణం సత్యారెడ్డి గారు. విశ్వ గారి ద్వారా 2 సంవత్సరాల నుంచి పరిచయం. ఈ సినిమా ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఏదో మీ అబ్బాయిని చిన్న లవ్ స్టోరీ ఏదో లాంచ్ చేస్తారనుకున్నాను సార్. కానీ ఈ సాంగ్స్, టీజర్ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది మీ వాడికి ఎంత హైట్ ఇచ్చారో, అలానే బరువు బాధ్యతలు కూడా ఇచ్చారని. ఈ సినిమాకి మంచి టెక్నీషియన్స్ పెట్టుకున్నారు సార్ మీరు. ముందుగా రాజేంద్ర కుమార్ గారు, నేను చిన్న గెస్ట్ గారి దగ్గర ఉన్నప్పటి నుంచి గురుగారు నాకు బాగా పరిచయం. ఆయన కథాబలం తెలుసు, ఆయన మాటల్లో ఎంత బలం ఉంటుందో తెలుసు. అలానే ఎడిటర్ చంటి గారు, మా జయలోకస్ కూడా ఆయనే, వెరీ సీనియర్. అలానే కెమెరామెన్, ఇలా అందరూ చాలా చాలా పెద్దవాళ్ళని పెట్టుకున్నారు సార్. సాంగ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అలానే మెసేజ్తో పాటు గ్లామర్ కూడా ఉంది. 2 అమ్మాయిలు, అది 3 అమ్మాయిలు అంటున్నారు. సో అన్నీ చాలా బాగొచ్చినాయి. మీ అబ్బాయికి ఆస్తిపాస్తుల కన్నా ముందు మీరు ఇచ్చింది ఒక మంచి హైట్ ఇచ్చారు సార్. సో ఖచ్చితంగా మంచి కథలు చేసుకుంటూ కష్టపడితే మంచి హీరో అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి, పాజిటివ్గా ఉంది.
బై ఫ్యూచర్స్ అన్ని. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. తర్వాత మెయిన్ మాట్లాడాల్సిన డైరెక్టర్ గారి గురించి, సార్ మీ సినిమాలు ఎన్నో నేను ఫ్యామిలీతో పాటు చిన్నప్పుడు థియేటర్కి వెళ్ళి చూశాను సార్. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ డీల్ చేయటం చాలా కష్టం. అలాంటిది అలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలతో సాలిడ్ హిట్లు కొట్టి మీరు ఒక కుర్రాన్ని లాంచ్ చేస్తూ కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఐ విష్ యూ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.